మంచిది, ఈ సంవత్సరంలో బైబిల్ని పూర్తి చేయాలని ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించబడింది. తప్పకుండా మీరందరూ ఈ యొక్క పద్ధతిని పాటించినట్లయితే ఈ సంవత్సరం ఈ యొక్క జనవరి మొదటి దినం నుంచి ఈ యొక్క 2024 డిసెంబర్ 31 మీరు బైబిల్ని పూర్తిగా చదవగలరు. అయితే ఇప్పుడు చదవబడినటువంటి వాక్యము విషయాల్లో కొంత వివరణ మీకు ఇవ్వాలని నేను ఆశిస్తూ ఉన్నాను. 1వ అధ్యాయములో 31 ఉన్నాయి, 2వ అధ్యాయములో 25 ఉన్నాయి, 3వ అధ్యాయములో 24 ఉన్నాయి. ఈ 3 అధ్యాయాల్లో ప్రభు మాట్లాడిన ప్రతి మాట మనం ధ్యానిస్తే చాలా సమయం ఉంటుంది. అయితే కొన్ని క్లుప్తమైన విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఆది కాండము అనగా బైబిల్ గ్రంథములో మొదటి పుస్తకమై ఉంది. ఈ మొదటి పుస్తకము ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను అని రాయబడి ఉంది. దేవుడు తన గ్రంథాన్ని ప్రారంభించడానికి ఒక మాటను ఉపయోగిస్తూ ఉన్నాడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. మనం ఆరాధించే దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయనే ఈ సర్వసృష్టిని సృష్టించాడు. ఆకాశములు ఆయన సృష్టించాడు, అంతరిక్షమును ఆయన సృష్టించాడు. భూమి మీద ప్రాకిడి జీవు మొదలుకొని చిన్న చీమల వరకు ఆయనే సృష్టించాడు. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన మూలముగానే సమస్తమును కలిగినాయి. ఆయనే అన్నిటినీ సృష్టించాడు. నువ్వు చూస్తున్న పక్షులు ఆయన సృష్టించినవే, నువ్వు చూస్తున్న జంతువులు ఆయన సృష్టించినవే, నీ తరాలకు ముందు వాళ్ళు చూసినటువంటివి అన్నివి. కొన్ని జంతువులు మనకు తెలియదు, డైనోసార్స్ అని ఇంకా పెద్ద పెద్ద జంతువులు ఉన్నాయి, వాటన్నిటినీ మనం చూడలేదు. అయితే వాటన్నిటినీ కూడా ఆయనే సృష్టించాడు. ఈ సృష్టిలో ఏదైనా మానవుడు సృష్టించాడంటే సృష్టిలో నుండి తీసిన దానితోనే సృష్టించాడు, కానీ తన యొక్క సొంతంగా ఏది కూడా చేసింది కాదు. మీకు తెలుసా, మానవుడు జ్ఞానవంతుడే. భూమిలో నుండి ఆయిల్ తీశాడు, భూమిలో నుండి బంగారాన్ని తీస్తూ ఉన్నాడు, భూమిలో నుండి ఇనుమును తీస్తూ ఉన్నాడు. అవునా కాదా చెప్పండి. ఇవన్నీ ఎవరు సృష్టించారంటే దేవుడే సృష్టించాడు. మొదటి అధ్యాయంలో మనం చదివినప్పుడు సృష్టి మనకు కనబడుతుంది. 7 దినాలు అక్కడ మనకు కనబడతాయి. ఈరోజు మనం ప్రతి వారానికి 7 దినాలు మనం లెక్కిస్తూ ఉంటాం. ఈ 7 దినాలు ఎక్కడ ప్రారంభమైనవి అంటే ఆది కాండంలోనే ప్రారంభమైనవి. ఓ నెల కావాలంటే 30 లేక 31 దినాలు, 28 దినాలు. అయితే ఒక రోజు కావాలి అంటే ఒక రాత్రి ఒక పగలు జరగాలి. సృష్టిలో దేవుడు చాలా విచిత్రాన్ని పెట్టాడు. విచిత్రం ఏంటి అంటే ఆకాశంలో ఉన్న సూర్యుడు, ఆకాశంలో కనిపించే చంద్రుడు, నక్షత్రాలు మనకి సమయాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. మనకు తెలుసు, ఇప్పుడు సూర్యుడు కనబడతా ఉంటే పగలని అంటాం, చంద్రుడు కనబడినప్పుడు రాత్రి అని అంటాం, నక్షత్రాలు కనబడినప్పుడు రాత్రి అని అంటాం. ఒక పగలు ఒక రాత్రి కలిపి ఒక దినము. కానీ ఇక్కడ దైవ గ్రంథములో దేవుడు చక్కగా దినాలను లెక్కించాడు. మొదటి దినం ఆయన ఒక సృష్టిని జరిగించాడు, 2వ దినం మరొక సృష్టిని, 3వ దినం మరొక సృష్టిని, ఇలాగా 6 దినములు ఆయన సృష్టిని జరిగించాడు. 6వ దినమున మానవుని సృష్టించాడు, 7వ దినాన ఆయన విశ్రమించాడు. మొదటి అధ్యాయములో సృష్టి యొక్క విషయాలు మనం చదువుతాం, ఎలా ఆయన సృష్టించాడో. 2వ అధ్యాయంలో ఆయన సృష్టిలో ఓ విచిత్రమైన విషయం 7వ దినము 6వ దినము మనకు కనబడుతూ ఉంటుంది. 7వ దినము తరువాత ఆదాముకు, అంటే ఆదామును సృష్టించాడు. ఆదాముని ఎలా సృష్టించాడు అంటే తన స్వహస్తాలతో నేల మంటిని తీసి ఆదామును సృష్టించాడు. ఆదామును సృష్టించి ఆయన చేసిన పని ఏంటంటే ఆదాము దగ్గర ఆదామునంట
ఒక తోట వేసి దానికి ఏదేను అని పేరు పెట్టి ఆ తోటలో ఏవేవి ఉన్నాయో అన్నీ రాయలేదు కానీ అక్కడ రాయబడిన రెండు చెట్లు గురించి ప్రభువారు మాట్లాడారు. ఒకటి మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలము, రెండవది జీవ వృక్ష ఫలము. ఇవి తోటలో ఉన్నాయి. మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలము తోట చెట్ల మధ్యలో ఉంచాడు ఆయన. అంటే తోటంతటికి సెంటర్ పాయింట్లో ఆ యొక్క చెట్టు ఉంది. దాని గురించి కొన్ని నిబంధనలను ఆదాముకు తెలియజేశాడు. ఆదామును బట్టి అవ్వకు తెలియపరచబడింది. ఆదాము యొక్క ప్రక్కటెముకు నుండి అవ్వను తయారు చేశాడు. ఆదాముని ఆ తోటకి నాయకుడిగా చేశాడు. ఆదాముని ఆ తోటలో ఉంచాడు ఆయన. ఆదాము విషయంలో చాలా చాలా గొప్ప కార్యాలు ఆయన చేశాడు. ఆదాము ఏ పేరు పెడతాడో ఆ పేరే పక్షులకు కలిగినాయి అంట. ఆదాము ఏ పేరు పెడతాడో ఆ పేరే భూ జంతువులకు కలిగినాయి. ఆదాము ఏ పేర్లు పెట్టాడో అవి దేవుడు ఒప్పుకున్నాడు. వాటిని దేవుడు ముద్రు వేశాడు. వాటిని దేవుడు ఇష్టపడ్డాడు కూడా. ఇంత ఆధిక్యతను ఆదాముకి ఇచ్చాడు. ఆదాముకి సాటి అయిన సహాయము లేకపోవడం మూలాన వాని పక్కటి ముక్కను తీసి పక్కలో ఉండేటువంటి ఎముకను తీసి ఆ ఎముకతో హవ్వను సృష్టించాడు, స్త్రీనిగా సృష్టించాడు. వారిద్దరికీ ఒక చక్కటి నిబంధన చెప్పాడు. పురుషుడంట తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడంట, వారిద్దరూ ఏక శరీరమై ఉంటారు అని చెబుతా ఉన్నాడు. ఇది రెండవ అధ్యాయం. ఆదాము హవ్వలు సృష్టించబడ్డారు. మూడవ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు మూడవ అధ్యాయములో ఆదాము రెండవ అధ్యాయ మొదటి అధ్యాయంలో సృష్టి మనం కనబడుతుంది. రెండవ అధ్యాయములో ఆదాము హవ్వలు కనబడతారు, ఆదాము సృష్టించబడడం కనబడుతుంది. మూడవ అధ్యాయములో ఆదాము హవ్వలు కాకుండా మరొక అక్కడ ప్రత్యేకత ఉంది. రెండవ అధ్యాయంలో దేవుడు ఉన్నాడు, ఆదాముతో మాట్లాడుతున్నాడు. మూడవ అధ్యాయంలో కూడా దేవుడు ఉన్నాడు. ఆదాము హవ్వ దేవుడే కాకుండా మరొక మాట్లాడేటువంటి ఒక సర్పాన్ని మనం చూస్తూ ఉంటాం. బహుశా ఇప్పటి వరకు మనకు అటువంటి పాము లేక సర్పం కనబడి ఉండదు. కానీ మూడవ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు సర్పము మాట్లాడుతూ ఉంది. ఎలాగుందంట, సర్పము మాట్లాడుతూ ఉంది. అది నడిచేటువంటిదిగా కనబడుతూ ఉంది. అది మానవ ఆకారంలోనే కనబడుతూ ఉంది. అది చూస్తూ ఉంది, అది మాట్లాడుతూ ఉంది. దాని మాటలు హవ్వ ఎంది అని వాక్యంలో రాయబడి ఉంది. హవ్వ ఎందంట, నిజమే. ఈరోజు కూడా సాతానుడు మోసగించడానికి ఎక్కువ మంది స్త్రీలను ఉపయోగిస్తూ ఉన్నాడు. ఎక్కువ మంది స్త్రీలు సాతాను చేతే మోసగించబడుతున్నారు. ఆదాము మోసపరచబడలేదు కానీ హవ్వ మోసములో పడిపోయింది అని పౌలు భక్తులు అంటాడు. భక్తులు చెప్పే మాట ఏంటి అంటే హవ్వ మోసపరచబడింది. ఎందుకు అంటే సర్పము మాట్లాడుతున్నప్పుడు హవ్వ సర్పము యొక్క మాటలకు ఆకర్షితురాలై దేవుడు ఏదైతే ఆజ్ఞను పాటించమని చెప్పాడో, ఏ పండునైతే దేవుడు తినవద్దు అని చెప్పాడో ఆ పండుని తినడానికి ప్రేరేపితురాలైంది. ఎవరు ప్రేరేపించారు అంటే సర్పము ప్రేరేపించింది. మీకు ఏమీ కాదు, మీరు దేవతల వలె అవుతారని ఆశను పుట్టించింది. ఆలోచించకుండా హవ్వ సర్పము యొక్క మాటలు విని ఆ యొక్క దేవుని ఆజ్ఞను మీరి ఆ పండ్లు తిందంట. కొన్ని పండ్లు తిని కొన్ని పండ్లు తన భర్త ఎద్దుకు తెచ్చింది. భర్త కూడా ఆమె యొక్క మాటను విని, అనగా ఆదాము ఆమె యొక్క హవ్వ యొక్క మాటను విని ఆ పండ్లు తిన్నాడు. ఆ పండ్లు తిన్నప్పుడు వారు అప్పటి వరకు రెండవ అధ్యాయం చివరిలో మనం చదివినప్పుడు వారు దిగంబరులుగా ఉన్నారు అని వాక్యంలో రాయబడి ఉంది. వారు అప్పటి వరకు దిగంబరులే కానీ తాము దిగంబరులమని గుర్తెరగకుండా దేవుని మహిమ చేత వారు నింపబడ్డారు. దేవుడు తన మహిమనిచ్చాడు. ఎప్పుడైతే వీళ్ళు ఆ యొక్క మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తిన్నారో వారి కన్నులు తెరవబడ్డాయి.
వారు ఒకరినొకరు చూసుకుంటున్నప్పుడు సిగ్గు కలుగుతూ ఉంది. మానాన్ని చూసి సిగ్గుపడతా ఉన్నారు. వారు తమ మానాలను కాపాడుకోవడానికి అంజూరపు ఆకులతో కచ్చడాలను చేసుకొని వారి మానాలను కాపాడుకున్నారు. ఆ సమయంలో దేవుడు వారిని ఎదగడం మొదలుపెట్టాడు. ఎప్పుడు వాళ్ళు కలుసుకున్నటువంటి ఆ స్థలములో దేవుడు వారిని కనుగొనలేదు. అయితే వీళ్ళు ఎక్కడికో వెళ్ళారు అని ఆలోచించి అంతరంగాలు గుర్తిరిగిన దేవుడు వారిని వెతుకుతూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. అదమా ఎక్కడున్నావు, అదామా ఎక్కడున్నావు అని పిలిస్తే ఆదాము ఏమి మాట్లాడకుండా మౌని అయి ఉన్నాడు. అప్పుడు దేవుడే ఆదాముతో మాట్లాడుతున్నాడు, నేను చెప్పిన పని నువ్వు చేయకుండా వేరొక పని చేసావు. నేను వద్దు, నేను తినవద్దన్నది తిని నీవు తిన్నావా అని అడిగితే అవును ప్రభా తిన్నాను, నేను దిగంబరిని అయిపోయాను, నువ్వు దిగంబరువని నీకు తెలిపినవాడెవడు అని చెప్పి వారిని కొంచెము ధైర్యపరిచినట్టుగా మాట్లాడి వారిని దగ్గరికి తీసుకొని వారికి ఆశీర్వాదాలు పలకలేదు. ఈ మూడవ అధ్యాయం మనకు నేర్పించేది వారు చేసిన తప్పుకి దేవుడు శిక్షణిస్తూ ఉన్నాడు. దేవుడు తప్పు చేస్తే సమర్థించేటువంటి వాడు కాదు, తప్పు చేసిన వారికి తప్పకుండా శిక్షణిస్తాడు. అది ఎవరైనా కానీ వారు మొదటి దేవుని చేత సృష్టించబడిన బిడ్డలు. ఆదాము అవ్వలనే వాళ్ళు దేవుడి సహస్తాలతో నిర్మించబడిన బిడ్డలు. ఆ యొక్క బిడ్డలు తప్పు చేయడం మూలాన దేవుడు చాలా బాధనుంది, చాలా బాధ కలిగి వారికి ఆశీర్వాదం ఇవ్వడం లేదు. వారి నిమిత్తము భూమిని శపించాడు, వారి నిమిత్తము సర్పాన్ని మోసగించింది కాబట్టి సర్పాన్ని శపించాడు. వారి కొరకు నేల చెమట వచ్చి ఇంకా వాళ్ళు కష్టపడాలని దేవుడు నియమించాడు నేలను. ఒకప్పుడు బాగున్న నేల ఇప్పుడు వీళ్ళు చెమటొరిచి కష్టజీవులుగా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్త్రీ యొక్క గర్భవ్యాధులను హెచ్చించాడు ఆయన. దేవుని యొక్క మహత్తరమైన ప్రణాళికను వాళ్ళు దుర్వినియోగం చేశారు. అయితే దేవుడు తన ప్రణాళికను నెరవేర్చాలనే ఉద్దేశంతో వారిని ఒకవేళ శిక్షించకపోతే వారు మరలా ఇక్కడే ఉండి జీవవృక్ష ఫలాలను తిని వారి తెలివితేటలు పెరిగి ఇక్కడే ఉండిపోతారేమో, నిరంతరము జీవిస్తారేమోనని దేవుడు వారిని శిక్షించిన విధానములో వారిని ఏదైనా తోట నుంచి వెళ్ళకొట్టాడు అని వాక్యంలో రాయబడి ఉంది. వారిని వెళ్ళకొట్టాడు అంట, ఎందుకో తెలుసా? వారు అక్కడ ఉండకూడదు అని దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. నిజమే, కొన్నిసార్లు దేవుడు కొందరిని వెళ్ళగొడతాడు. ఎందుకు అనంటే వారు అక్కడ ఉండడం మంచిది కాదని దేవుడికి తెలుసు. ఆదాము అవ్వలు అక్కడ ఉండడం మంచిది కాదని దేవుడు గుర్తిరిగి వారిని వెళ్ళగొట్టాడంట. అయితే ఈ పాఠంలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఉంది. వారిని వెళ్ళగొట్టడానికి ముందు వారిపైన దేవుడు తన కృపను చూపించాడు, వారిపైన దేవుడు తన కనికరాన్ని చూపించాడు. చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాను అని వాక్యంలో మూడవ అధ్యాయంలో మనం చదువుతాం. ఈ రీతిగా వారికి చర్మపు చొక్కాయలు ఆయనే సిద్ధం చేసి వారికి తొడిగించి వారిని ఏదైనా తోట నుంచి బయటకు పంపించి వేశాడు. మరలా వాళ్ళు తిరిగి వస్తారేమోనని ఆ యొక్క ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలవబెట్టాను. ఈ రీతిగా ఆదాము అమలు పంపిన తర్వాత ఏదేని యొక్క తోటను ఆయన ప్రొటెక్ట్ చేసినట్టుగా మనం చదువుతూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం ఈ మూడు అధ్యాయాల్లో ఉన్న క్లుప్త వివరణ మనం తెలుసుకున్నాం. ప్రతిరోజు వాక్యాన్ని చదవండి, దేవుడు ఎన్నో విషయాలు మనకు తెలియజేస్తాడు. ఈ వాక్యాలన్నీ దేవుడు హృదయంలో ఫలింపచేయునుగాక.